जिला मंत्री के तारक रामाराव सहकार मुस्ताबाद मंडल में अन्नी ग्राम अभिवृद्धि पथ में तस्कान कृषि मुस्ताबाद एंपीपी जनगाम शरत राव पे बुधवार रोजना मंडल केन्द्र में जगह मंडल परिषद सर्व सभ्य सवेशा की आये अद्यक्षता वह जिला मंत्री के तारक रामाराव सहकार प्रजा प्रतिनिधि समन्वय तो मुझक सागे मंडला अभिवृद्धि पथ में तस्कान मुस्ताबाद एंपीपी जनगाम शरत राव पे बुधवार रोजुन मंडल परिषद कार्यालय में जगह सर्वसभ्य सवेशा की एंपीपी शरत राव अध्यक्षता वह सवेशा की मुख्य अतिथु जीटीसी गुडम नरसय्य मार्केट कमिटी चैरम शीला जानाबाई विचे का सादा सीधा जगह सवेश पल अंशाल सर्पंच आवेदन व्यक्तम चू उपाधि हामी बिल्लू सकाल मिशन भगीरथ मंचनीर ग्राम पनल पूर्ति वाल सर समय में सप्लै चेयन पे ग्राम पंचायती अभिवृद्धि कोसम स्वंत डबून समय में तमक तीव्र आर्थिक भारम पड़ती बिल्लू मंजूर चेयर सदर्भंग एंपीपी की विनको अंतका यासंगि पटक संबंधी अधिकार सामयत्म कावाल पीपनी डबुल बेड्रूम व्यक्तिगत एवरी स्थल में वार पटकने त्वर में ग्राम वारी सर्पंच आध्र्यन निर्माण पन प्रारंभिस्टा एंपीपी सदर्भंग हामी इच्छा कार्यक्रम में पल ग्राम सर्पंच गांडल सुमति सड़मेल सुजात ताड़ेपुर ज्योति काचोल पद्म दम्म रवींदर रेड्डि पोचय्य एंपीटीसी तो एंपीडीओ रमादेवी पल विभाग अधिकार हाजर అలాగే ఉద్యాన యాత్రికారులలో భాగంగా మనకు బ్రష్ కటర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలా మనకు 40% సబ్సిడీ పైన ఈ బ్రష్ కటర్స్ ని ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా రైతులు ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరని కోరుతున్నాను తప్పకుండా వారు మంచి పని చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ కూడా మనం రెండేళ్ళే ఉంటా నాకు అంటుంది కానీ ఎట్లుంటే మన మళ్ళీ వచ్చిన సంతోషమే రాకుండా మన మండలం మన వీడికి సంభాషణ కర్తమని తెలియజేసుకుంటూ అక్కడ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను మహిళా సర్పంచులకు ఎంపీటీసీలకు ప్రెస్ మిత్రులకు అందరికి నా యొక్క ధన్యవాదములు మార్కెట్ స్టార్ట్ అయ్యాన్ని మా పని ఏంటంటే వే మిషన్లు ఇవ్వడం కార్యక్రమాలు అవే ఇవ్వడం గూడెం ఎంపీటీసీ గారు మేము కొనుక్కుంటాం అంటుండ్రు ఆ కొనుక్కుంటామన్న ఆపటి కూడా ఉన్నది మా పని కాదే కాబట్టి అది వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ఎవరైనా ఏది అవసరం ఉన్నా తప్పనిసరి నేను అందుబాటులోనే ఉంటాను ఇస్తాను అట్లాగే నా పదవి కాలం డిసెంబర్ 8 అయిపోతుంది ఇది లాస్ట్ ఎంతది కలుసుకోవడము అందరికీ ధన్యవాదములు కృతజ్ఞతలు అట్లాగే మా విడుకోల సభ ఉంటుంది డిసెంబర్లో అప్పుడు మీ అందరినీ నేను ఆహ్వానిస్తాను సర్పంచులను ఎంపీటీసీలను ప్రెస్ మిత్రులను మొత్తం 1054 సంఘాలకు వచ్చింది మేడం ఇప్పుడు ఇంకా అదనంగా కూడా మనకి ఈ నవరోజ్ ఎదైనది మనకు ఉపాధి కోసం ఉపయోగపడుతుంది సంవత్సరం స్టేట్ నుండి వచ్చిన టార్గెట్ అది పోయిన సరే 38 కోట్ల వచ్చింది దాన్ని 10% 30% పెంచారు మేడం 50 అదే మేడం 10 మంది పనులు చేయలేరు అన్న ఒకరిద్దరు పనిచేసినా గ్రూప్ కు అట్లా ఇస్తే బాగుపడేమని అట్లా ఉండేది మేడం 10 మంది సెట్ల కష్టంగా 10 మంది ఉండాలి అందులో 5 మంది కావాలన్న లోన్ ఇవ్వచ్చు మేడం కానీ మెంబర్స్ మాత్రం 10 మంది ఉండాలి అంటే 5 మంది ఇవ్వచ్చు 10 మంది తోటి 5 అంటే 5 గ్రాంటి 10 మంది ఒప్పుకోవాలి మేడం మళ్ళీ 5 గ్రాంటి 10 మంది సమయకాలం ఉండాలి 10 మంది 5 గ్రాంటి
ఇప్పుడు ఇంకా శ్మశాన వాటికల బిల్లు ఎన్ని రోజులు అయినాయి? కొండాపూరి గిట్టి ఇంతవరకు రాలేదు. ఎందుకు ఇంకా అంటే శ్మశాన వాటికల్ అని బిల్స్ రికార్డ్ అయింది సార్. దాంట్లో చిన్న ప్రాబ్లం ఏమొచ్చిందంటే శ్రీనివాసరావు గారు మీ ఉన్నప్పుడు మనం అది ఇందాక ఎవరు మన చిపర్పల్ సర్పంచ్ చెప్పిన మేము పోయి కట్టుకోవాలి చెప్పాలి మీరు అంత చెప్పినాం. అది ఇంకా బాగా ఉంటే నేనే కనకరత్నం సార్ని సిరిసిలకు పిలుస్తామని. ఒకవేళ మనకు బాగా పనుంటే మన మండలానికి సంబంధించిన మండలకు పనులు ఎక్కువంటే కనకరత్నం సార్ దగ్గరికి పోవాలంటే అందరు కరీంనగర్ వైపు నేను సిరిసిలకు పిలుస్తాం మరి. కొన్ని కొన్ని పోయి పెట్టించుకోవచ్చు సార్. అయిపోయినాయి ఇప్పుడు గణవన్పల్లి సర్పంచ్ పోయింది పెట్టించుకోవచ్చు. ఇంక ఇంకేమన్నా 7 మంది ఉంటే చెప్పండి. ఒకళ్ళు ఇద్దరు ఉంటే పోయిరమ్మా అండి. బాగా మించి రావట్లేదు మేడం. తెలియదు వాళ్ళ ఆఫీస్ నుంచి మనకి అన్ని గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు మన దగ్గర ఏం లేదు. మండల అధికారులు పాత్రికేయులు మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇందాక ప్రతి సమస్య మీద అందరము చర్చించుకోవడం జరిగింది. ఈ చర్చలు మండలంలో ఉన్న ప్రతి నాయకులు కానీ అధికారులు కానీ మంచి సమన్వయంతో పనిచేస్తున్నారు కాబట్టే ఇక్కడ సమస్య లేకుండా కొనసాగినాయి. అదే పద్ధతిలో అధికారులు ఎవరి డిపార్ట్మెంట్ పరంగా ఏ చర్చలు అయితే జరిగినాయో ఆ చర్చల ప్రకారం ఎవరి బాధ్యత ప్రకారం వారు పనిచేస్తూ నాయకులకు అందుబాటులో ఉండి మీకు ఏ గ్రామాలైతే ఉన్నాయో వాటిని ఏ గ్రామాలకు ఎప్పుడు వెళ్ళాలనేది మీరు దాని పద్ధతులు పెట్టుకుంటారో ఆ పద్ధతి సదుపాయాలు కూడా సమకూర్చారు. కానీ అగ్రికల్చర్ శాఖ వారిని కూడా కోరడం జరిగింది. అలాగనే నీటిపారుదల శాఖ వారు కూడా ఆ విధంగా ముందుకోవాలి. కాకపోతే కొన్ని గ్రామాలు ఇంకా డబుల్ బెడ్రూమ్ కూడా కొన్ని కాలే ఆ ఏ గ్రామాలలో కాలేదో తొందరగా నిర్ణయం తీసుకొని మనం ఉన్నప్పుడే మన ప్రజాప్రతినిధిగా రావడమే అదృష్టం. ఒక సర్పంచ్గా కానీ ఎంపీటీసీగా కానీ ఈ ఆ అవకాశం వచ్చింది కాబట్టి ఈ టైంలో పలాని వాళ్ళ టైంలో ఈ డబుల్ బెడ్రూమ్ అయినాయి అంటే పేరే మనకు కోరుకుంటాం కాబట్టి ఇక్కడ ఎక్కడెక్కడైతే డబుల్ బెడ్రూమ్ కాలేదో ఆ గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ కూడా అయితేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. దానికి అనుగుణంగా మేము ప్రజాప్రతినిధులకు కూడా ముందుకొస్తాం కాబట్టి వచ్చే జనవరి వరకు అన్ని గ్రామాల్లో మనం ఏమేం పనులు అనుకున్నామో మిషన్ బయట అయిపోవాలి. డబుల్ బెడ్రూమ్ కూడా కొన్ని గ్రామాలు ఇచ్చేద్దరైపోవాలి. మొదలుపెట్టి గ్రామాల్లో మొదలు పెడదాం. ఇంకా సర్పంచ్లకు అయితే 1 ఇయర్ 1 ఇయర్ మీద 2-3 నెలలు ఉంది. ఎంపీటీసీలకు అయితే 1.5 ఇయర్ ఉంది కాబట్టి ఇప్పుడు మొదలు పెడుతుంది. ఏడాది అయిపోతాయి కాబట్టి మనం పైనుంచి ఏమన్నా కావాలంటే మేము జేఎంటీసీ గారు కావచ్చు మండలానికి చెందిన పెద్దలం మంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం. ఇక్కడ మాత్రం మనం పనిచేయాలి. ఎక్కడెక్కడైతే ఇంకేమేమి తప్పకుండా మొదలుపెట్టి డబుల్ బెడ్రూమ్ కానీ అవే మెయిన్ గ్రామాల్లో కాబట్టి ఆ డబుల్ బెడ్రూమ్ కూడా మొదలు పెట్టుకోవాలి. ఇంకా గౌరవ సభ్యులు కొన్ని ఎన్ఆర్టీఎస్ బిల్స్ చాలా పెండింగ్ ఉన్నాయని చెప్పడం జరిగింది. ఆ బిల్స్ కూడా రావడం లేదు. మళ్ళీ ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కాబట్టి ట్యాంకర్ కానీ ఎన్ఆర్టీఎస్ బిల్స్ ఇబ్బంది ఉంది అంటే దాన్ని కూడా మేము తప్పకుండా కలెక్టర్ గారికి కానీ మంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం. ఇవన్నీ కూడా ఈరోజు చర్చ చేసుకోవడం జరిగింది. అలాగే గౌరవ సభ్యులకు కూడా చిన్న మనం ఏంటంటే మళ్ళీ ఏమైనా పనులున్నా కూడా ఎప్పుడైనా మనం చిన్న చిన్న మీటింగ్లు కూడా పెట్టుకుందాం. ఇప్పుడు మిషన్ బైక్ అయిపోవాలనుకున్నాం 45 రోజులు ఒక 15 రోజులు అయినా కూడా ఏమైందో దయచేసి అధికారులు కూడా ఒకటి చెప్పాలి. అట్లే స్కూళ్ళలో కూడా స్ట్రెంత్ పెరిగింది. వాటి మంచి కాపాడుకుందాం అనుకున్నాం. ఏమైతే మనం అనుకున్నామో మళ్ళీ 3 నెలల దాకా మనం ఉండకుండా ఇప్పుడు పెయింట్ సరిపోయి అనుకున్నాం. ముస్తాబాద్లో లేఅవుట్లు అనుకున్నాం. 11 లేఅవుట్లు గుర్తించినాం. ఇంకా కూడా ఎక్కడ ఉన్నాయో 5 ఇంట్లలో మనం కన్నీరు వాతుకున్నాం. ఆ మిగిలినవి కూడా మంచి కన్నీరు వాతుకొని ఇది ప్రభుత్వ స్థలం అని పెట్టుకుందాం. మనకి రేపు ప్రభుత్వ రంగం సంబంధించిన అనేక రకమైన ఆఫీసులు అవసరం ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్త కూడా కావాలి. అట్లా ఏ ఊర్లో ఏదున్నా కూడా ప్రభుత్వ స్థలం ఉంటే మంచిగా కన్నీరు వాతుకోవాలి. ఇది ప్రభుత్వ స్థలం అని బోర్డు పెట్టుకుంటే ఆ ఊరికి ఇప్పుడు అన్ని ఊళ్ళలో అన్ని కొన్ని ఊళ్ళలో హెల్త్ సెంటర్లు అవుతున్నాయి. అంగన్వాడీ స్కూళ్ళు అన్ని ఊర్లు కూడా అభివృద్ధి చెందుతున్నాయి కాబట్టి ఎక్కడ ప్రభుత్వ స్థలం ఉన్నాయి లేఅవుట్లు కూడా చాలా గ్రామాలలో వేస్తున్నారు. జాగ్రత్త తీసుకొని తప్పకుండా ఆ ప్రభుత్వ గ్రామ పంచాయతీ స్థలం కూడా కేటాయించడం జరుగుతుంది. ఇంకా కూడా మిగిలిన కూడా గుర్తించి ఆ ముస్తాబాద్ పట్టణం మధ్య డెవలప్ అయింది కాబట్టి మిగిలిన వాటిని కూడా మనం గౌరవ సర్పంచ్ గారు కానీ మీకు కావాలంటే ఎంపీఓ ఉంటారు ఎంపీడీఓ ఉంటారు ఆ మిగిలిన కూడా మనం గ్రామ పంచాయతీకి స్వాధీనం చేసుకోవాలని కోరుకుంటున్నాం.